ఓకే, సో రఘు అండ్ రమేష్ 2 లక్షలు 2 లక్షలు తీసుకుని మీ పోడియంస్ దగ్గరకు వచ్చేయండి. ఏం చేసావయ్యా ఈ కోవిడ్ టైంలో? నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుందామని బాడీ రిడక్షన్ లోకి వెళ్ళా. వెయిట్ లాస్ అయ్యాను ఒక 22 కిలోస్. వావ్, ఇది వావయ్యా నిజంగా. రమేష్, రైటర్ అవ్వాలి అన్నది ఫస్ట్ నుంచి ఉందా? ఆ పిచ్చి ఎక్కువ ఉంది, రైటర్ అవ్వాలని కోరిక ఉంది సార్. జనరల్గా కథ స్క్రీన్ ప్లే వేస్తారు కదా ఎవరైనా, నేను రైటర్ అయితే కథ గాడ్ స్క్రీన్ ప్లే అని రాస్తా. అంటే ఈ కథను స్క్రీన్ ప్లే చేయడానికి నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అని కథ గాడ్ స్క్రీన్ ప్లే తాగుబోతు రమేష్ అని పడుతుంది. అది నా గోల్. పాప్కార్న్ సినిమా చూసేటప్పుడు తినాలి, కథలు చెప్తుంది తినాల్సి. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే హీరో మంచి ఎనర్జీ ఉన్న యువకుడు, కానీ అతని తండ్రి ప్రోత్సహించడానికి బదులు నిరంతరం నిరుత్సాహపరుస్తూ తమ మధ్యతరగతి స్థాయిని గుర్తు చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే 25 ఏళ్లుగా తను తండ్రిగా భావిస్తున్న వ్యక్తి తన సొంత తండ్రి కాదని, తన తండ్రి అనబడే వ్యక్తి పనిచేస్తున్న సంస్థ యజమాని తన అసలు తండ్రి అని తెలుసుకుంటాడు. కట్ చేస్తే హీరో తన తెలివి శక్తి యుక్తులతో తన అసలు తండ్రి ఇంట్లో ఉద్యోగంలో చేరి తన తల్లిదండ్రుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను సమిసిపోయేలా చేసి విలన్ గ్యాంగుని అంతం చేసి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. అన్నా ఇక ఏంటంటే, నేను అల్వాల్ బిడ్డానన్న, వెంకటాపురం మా ఊరు, అల్వాల్ కషాన్. సో అలా వైకుంఠపురంలో ఈ సినిమాలో రామచంద్ర పాత్రలో నటించిందెవరు? అల్వాల్ కా బిడ్డా. అప్పునిచ్. అరే ఈ నువ్వు పేర్లు ఉంటది. అరే గోదార్ కాని మా సముద్ర కాని. మర్చిపోయారు సార్ రామచంద్ర పాత్రలో నటించింది ఎవరు? ఆయన పేరే చెప్పినాగా 40,000 ఇచ్చే. ఎందుకు? రామచంద్ర పాత్రలో నటించింది జయరామ్ గారు. ఏలే తూచు తూచు. 40,000. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తాతగా ఎవరు నటించారు? మళ్ళీ మాకు 40,000, అక్కడి నుంచి 40,000. ఇది సూపర్ సిక్సర్ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ పేరు పెట్టుకున్న సముద్ర కని. సచిన్ కేట్కర్. రైట్ ఆన్సర్. వాళ్ళు అరే గేమ్ ఆడేది మేము, మీరు కాదు. మీరు గేమ్ ఆడనన్న, మీకు ఏం డిస్టర్బెన్స్ వచ్చింది? రాములు అనగానే వెళ్ళిపోతున్నా. రాములు అనగా నా పిల్లి ఊరికి వస్తుంది. నీగా నువ్వు తిప్పుతున్నావు దోషాలు. ఈ పులిహోర కలుపుడు ఆడగలుపుర్రి ఈడగలుపుర్రి. తప్పు వాళ్ళది కాదు, ఈ పాటది. అవును, ఎగ్జాక్ట్లీ. ఈ పాట అందరూ ఒక మూడ్లోకి తీసుకెళ్ళిపో. మీ దగ్గర పాప్కార్న్ పెట్టారు, నా దగ్గర పాపకార్న్ పెట్టారు. పాపకార్న్ పెట్టారు. ఓకే గుడ్. సచిన్ ఖేడ్కర్, ఏఆర్కే రాధాకృష్ణ ఆ పాత్ర పేరు. వెల్ డన్. ఇప్పుడు 3వ ప్రశ్న. ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? తమ్ముడు తమన్ గుద్దిండు. నేను ఇవ్వాలి 40,000. మరి రైట్ ఆన్సర్ కదా. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా కథా రచయిత ఎవరు? త్రివిక్రమ్. ఏ త్రివిక్రమ్? త్రివిక్రమ్ సినిమా డైరెక్టర్ కాదు, కథా రచయిత. ఈ కథ త్రివిక్రమ్ గారిది కాదా? ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పావన్నా.
కథా రచయిత అది కూడా అడిగా. త్రివిక్రమ్ గారు నాకు తెలిసి ఇప్పటి వరకు వేరే కథ తీసుకొని డైరెక్షన్ చేయలేదు. ఎవరు చెప్పారు? గాడ్ స్క్రీన్ ప్లే కాదురే, మన స్క్రీన్ ప్లే ఇక్కడ కాదు. సరే అది అది వదిలేయండి. దీనికి మాత్రం ఆయనే త్రివిక్రమ్ గారే ఇచ్చాయి. అగో చూడు చూడు అక్కడ చూడు. అవునా? ఇప్పుడు ఇదే స్క్రీన్ ప్లే ఇచ్చాయి. సో ఫైనల్ గా ఈ సినిమాలో సిరివెన్నెల గారు రాసిన పాట ఏమిటి? క్వశ్చన్. సారీ, నువ్వు పాప్కార్న్ గొడవలో ఉన్నావు. సామాజ వరగమన. నువ్వు సార్ నీ గొంతుతో లేడీ లేడీ వాయిస్ బ్రహ్మాండంగా పాడతావు కదా, సామాజ వరగమన పాట పాడరా? సామాజ వరగమన నిన్ను చూసి ఆగగలను, మనసు మీద వయసుకున్నాడు పుచ్చపతగునా. సామాజ వరగమన నిన్ను చూసి ఆగగలను, మనసు మీద వయసుకున్నాడు పుచ్చపతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనెల్లా తుక్కు గల్లకు దయలేదా అసలు. వావ్, సూపర్ బ్రో, సూపర్. వాళ్ళిద్దరేమో అలా ప్రేమాయణం చూపుతున్నారు, ఈడేమో ఉన్న పైసలని నూపుతున్నాడు. ఏందన్నా నాకు అర్థమైతే లేదు. నేను వెయిట్ లాస్ అయినా డబ్బుల్ వాస్ కాలే. అవునయ్యా, నువ్వు టోటల్ గా పాప్కార్న్ మీదే ఉన్నావు. సో కంగ్రాట్స్ టు అలా వైకుంఠపురం టీమ్కి చెప్తూ. వావ్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ రమేష్ లీడింగ్ విత్ 80,000. సో 1,80,000. నీ దాంట్లో నుంచి మాకు 1,20,000 అటు 80,000 ఇటు 40,000 ఇచ్చావు కాబట్టి 80-80. ఓకే, సో వర్ష అండ్ ఇమాన్యుయల్ వచ్చాయి. దిష్టి బొమ్మలా ఉన్నావు. దీన్ని బుట్ట బొమ్మ కాదు సార్. కట్ చేస్తేనా సార్ ఈ రౌండ్ పేరు? ఆల్రెడీ పాపం సగం కట్ చేసుకుని వచ్చారు సార్ డ్రెస్. సార్ చూసారా సార్, ఏడిపిస్తూనే ఉంటాడు ఇలా ఎప్పుడు. నువ్వే నవ్వుతూనే ఉన్నావు వచ్చినప్పుడల్లా. ఏడిపిస్తున్నావు అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్. వాడికి నాకు లవ్ ఏంటి సార్ చెప్పండి? ఎప్పుడు లవ్ లవ్? కొంచెం పసుపు తీసుకొచ్చి బీన్స్ మీద వేయండి, పులిహోర కలుపుతాడు. లవ్కి ఏంటంటే దానికి ప్రాపర్ డెఫినేషనే లేదు. అవును సార్, ఈ రోజు వచ్చినప్పుడు చెప్పాడు సార్ ఏదో చెప్పాలి, నీకు చెప్పాలి చెప్పాలి అన్నాడు. ఏంటి చెప్పండి, నేను తర్వాత చెప్తాను. హలో, ఏదో చెప్పాలి అనలేదు, క్వశ్చన్లు అడుగుతారు దానికి ఆన్సర్ చెప్పాలి అన్నాను. సో కట్ చేస్తే ముక్కు సూటిగా ఉండే యువకుడే మన హీరో. ఓకే, అతనికి ఓ ప్రాణ స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడు చెల్లెల్ని హీరో ఇక్కడ మళ్ళీ లవ్వే తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఏది నీ తొలి చూపు చూపించు. అదేందా తొలి చూపా? ఏమయ్యా ఫైనల్ గా వాళ్ళిద్దరు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు సార్, వాళ్ళు ఇన్విటేషన్ తో వస్తారు. అవును, కట్ చేస్తే హీరో తన స్నేహితుడి వాళ్ళ ఊరికి వెళ్తాడు. అక్కడ స్నేహితుని కుటుంబానికి మరో కుటుంబానికి మధ్య ఎన్నాళ్ల నుంచో పగ ప్రతీకారాలు నడుస్తున్నాయి. అలా జరిగిన ఓ దాడిలో హీరో స్నేహితుని కుటుంబం మొత్తాన్ని ప్రత్యర్థి గ్యాంగ్ చంపేస్తారు. హీరో తన స్నేహితుని చెల్లెలైన హీరోని తీసుకుని తన ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే హీరో విలన్ గ్యాంగ్ను మొత్తం అంతం చేసి హీరోయిన్ని లండన్కి పంపించాలని ఎయిర్పోర్ట్కి వస్తాడు. ఫ్లైట్ ఎక్కకుండా తిరిగి వచ్చి హీరోతో తన ప్రేమను ఓకే చెప్పడంతో కథ ముగిస్తుంది. ఏం టైటిల్? అలా వైకుంఠపురం. ఇప్పుడు వావ్ అనిపిస్తుంది సార్. సార్ భద్రా సార్, భద్రా. ఇప్పుడే క్వశ్చన్స్. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది ఎవరు? సునీల్ గారు. వెళ్ళిపోండి సార్, సార్ మీరు బంద్ చేయొచ్చు. ఇవ్వు ఇవ్వు 40,000 ఇటు. పాత్ర పేరు రాజా, మీరు 40,000 తీసుకొచ్చి అక్కడ వేసేయండి. సో యాక్చువల్గా పాత్ర పేరు రాజా, దీపక్. దీపక్ యాక్ట్ చేసిన ఆ ఫ్రెండ్గా నటించింది. ఓకే, ఈ సినిమాలో హీరో పాత్ర పూర్తి పేరేమిటి? ఆలోచించండి, కామన్ సెన్స్ యూస్ చేయండి. టైటిల్ ఏంటి, హీరో పాత్ర ఎలా ఉండొచ్చు? భద్రా హీరో పూర్తి పేరు. అరే భద్రాచలం. అరే భద్రాచలం.
వీరభద్ర రైట్ హ్యాండ్ సర్ ఒక పచ్చరిక చుట్టుకొచ్చింది రో చిన్న పాప 40 40 40 40 రా నాన్న రెడీ రెడీ కమాన్ కమాన్ వర్ష డాడీ సార్ yes ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వర్ష దేవిశ్రీ ప్రసాద్ గారు రైట్ హ్యాండ్ సర్ సార్ నేను ముందు నొక్కాను సార్ ఆవిడ ఫాస్ట్ కొట్టేసింది సార్ ముందు నొక్కాను సార్ అవదు అమ్మా రేపు కష్టమే నువ్వు లవ్ లవ్ అని అనుకుంటున్నావు ఇప్పుడే ఇలా ఉందంటే రేపు దేవిశ్రీ ప్రసాద్ ఎస్ నాకు చాలా ఇష్టం తన అంటే అండ్ క్వశ్చన్ నెంబర్ 4 ఈ సినిమాలో విలన్ వీరయ్యగా నటించింది ఎవరు మామూలు కొట్టలేదుగా ఏంట్రా ఆ చెప్పు ఆ ఆగు కొంచెం ఆన్సర్ మర్చిపోతాను దగ్గరకు రా కాదు సార్ చెప్ప రా ఆగండి సార్ అరే రా తోడు ఆయన పేరు రా తోడు ప్రదీప్ రావత్ అలా చూడండి అమ్మా నువ్వు ఇచ్చాయి ఇచ్చాయి రైట్ ఆన్సర్ సరే ఫైనల్ గా ఇదేనా చెప్పండి చూద్దాం ఆ సార్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన దర్శకుడు ఎవరు ఎన్నో ఉంది ఇక్కడ చెప్పురా ప్లీజ్ రా అప్పురా నేను చెప్పకూడదురా అప్పురా నేను చెప్పకూడదురా బోయపాటి సార్ ఫుల్ పేరు చెప్పండి బోయపాటి శ్రీనివాస్ గారు ఎస్ భద్ర మంచి రవితేజ ఎనర్జీతో బోయపాటి గారి అవును ఎస్ సో 40,000 ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అటు ఇటు అటు ఇటు అయ్యి ఫైనల్ గా ఇమాన్యువల్ నీ 10 లక్షలు నువ్వు సేఫ్ మాకు 40,000 ఇవ్వడం వల్ల 9,60,000 బట్ వెల్ డన్ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ ప్లీజ్